హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కమర్షియల్ ఇండివిజువల్ ప్రాపర్టీ గురించి ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇది గాజుల్ రామారం చౌరస్తాలో ఉంది. ఇది కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టోటల్ ప్రాపర్టీ వచ్చేసి మనకు సెల్లారు, గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోరు మొత్తం 105 గజాల స్థలంలో ఉంది. ఇది టోటల్ కమర్షియల్ ప్రాపర్టీ. మీకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్ ఓపెన్ ప్లేసు. పైన మీకు సీలింగ్ కూడా దీంట్లో చేసింది. ఇది ఆల్రెడీ మనకు ఒక షాప్ ఉన్నది, వీళ్ళు మనకు ఆ షాప్ ఖాళీ చేసి మనకు టోటల్ ప్లాట్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది వచ్చేసి లోపల నుంచే ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు పైకి మెట్లలో పైకి వెళ్తాం, చూద్దాం, చూడండి. మెట్లలో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పైన 2 షట్టర్స్ ఉన్నాయి, చూడండి. ఇది వచ్చేసి మనకు ఒక షట్టర్ ఫ్రంట్లో, ఒక షట్టరు. పక్కన మళ్ళీ వచ్చేసి మళ్ళీ పక్కన 2వ షట్టర్ అన్నమాట. అంటే కింద 2 షట్టర్స్, పైన 2 షట్టర్స్, తర్వాత సెల్లార్. ఇవన్నీ కూడా రోడ్ ఫేసింగే ఉన్నాయి. టోటల్ లైటింగ్ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ హార్డ్వేర్ షాప్ ఉందన్నమాట. వీళ్ళు ఈ హార్డ్వేర్ షాప్ అది ఖాళీ చేసి టోటల్ బిల్డింగ్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో లోపల నుంచే మనకు ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాము. కిందకి దిగిన తర్వాత మనం మళ్ళీ నేరుగా మళ్ళీ మనం ఫ్రంట్ డోర్ దగ్గరికి వస్తున్నాము. ఫ్రంట్ డోర్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ డోర్కి ఈ బ్యాక్ సైడ్ డోర్లో నుంచి మనం బయటకు చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ బయట నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఈ పక్కనే వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా నుంచి పక్కనే మనకు బయట నుంచి డైరెక్ట్గా, అంటే లోపల నుంచి కాకుండా మళ్ళీ బయట నుంచి కూడా స్టెప్స్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైడ్ నుంచి ఒక రోడ్డు వస్తుంది. ఆ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అటు మనం రోడ్డు వైపుకి 2 షట్టర్స్ ఉంటాయి కదా, ఆ 2 షట్టర్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో రోడ్డు ఫేషింగ్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 షట్టర్స్ ఉన్నాయి. ఈ 2 షట్టర్స్ మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, అంటే ఇది బయట నుంచి కూడా మనం పైకి రావచ్చు. ఈ రోడ్డుకి ఆనుకునే ఉంది, ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. కమర్షియల్ రోడ్డు ఇది. ఈ రోడ్డు వచ్చేసి గాజుల రామారం నుంచి కైసర్ వెళ్ళే రోడ్లో వస్తుంది అన్నమాట. ఇటు నుంచి మళ్ళీ మనము పైన టెర్రస్ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టెర్రస్ పైన కూడా మొత్తం ఓపెనే ఉంది. టోటల్ టెర్రస్ పైన అంతా కూడా ఓపెన్ ఉంది. సో చాలా 105 గజాల్లో టోటల్ మొత్తం బిల్డింగ్ కట్టున్నారు. సో పైన ఈ విధంగా మనకు మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది.
మనం చూస్తామంటే చుట్టూ బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూసారా, అంటే ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అన్నమాట ఇది. పక్కన కానీ ఇటు సైడ్ కానీ టోటల్ బిల్డింగ్స్ ఉన్నాయి, టోటల్లీ కమర్షియల్ ఏరియా ఇదంతా కూడా. సో ఈ విధంగా టెర్రస్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు రోడ్డు పైనుంచి మన బిల్డింగ్ చూపిస్తున్నాను చూడండి. సో దీని కింద కూడా రెండు షట్టర్స్ ఉన్నాయి. సో పైన రెండు షట్టర్స్, కింద రెండు షట్టర్స్, తర్వాత మళ్ళీ ఇప్పుడు మన సెల్లార్లోకి వెళ్తున్నాము. సెల్లార్లో కూడా టోటల్ పెద్ద ఏరియా ఉంది. సో ఇదంతా కూడా మన స్టాక్ పెట్టుకున్నారు వీళ్ళందరూ. సో ఈ విధంగా మళ్ళీ మనం సెల్లార్లోంచి బయటకు వచ్చేసాము. సో బయట కానీ రోడ్డు, ఇది 30 ఫీట్ రోడ్డు ఉందండి ఇక్కడ. ఇది మనకు నార్త్ వైపు ఈస్ట్ వైపు రెండు రోడ్లు వచ్చినాయి అన్నమాట ఈ బిల్డింగ్కి. సో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అన్నమాట ఇది. సో వాస్తవకరంగా కూడా చాలా మంచి బిల్డింగ్ అవుతుంది ఇది. ప్లాట్ కూడా చాలా మంచిగా ఉంటుంది, అది 100% వాస్తు ఉంది ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. దీనికి వీళ్ళు ఎంత కాస్ట్ చెప్తున్నారు ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.